పుట్టించి పెద్ద చేసి నీకు పెండ్లి చేసి ఆస్తి పంచించి ఇంత పెద్దగా చేస్తే భార్య వచ్చిన తరువాత ఆయమ్మ మాటలు విని తల్లిని కొడుతున్నారు. ఆయమ్మ చెప్పిన మాటలు విని తల్లిని తండ్రిని తిట్టే వాళ్ళు ఉన్నారు, కొట్టే వాళ్ళు ఉన్నారు. అలా చేయడము ధర్మమా? ఏమన్నా న్యాయమా ఇది? కొన్ని ఊర్లకు పోతాం, కొన్ని ఊర్లకు పోయినప్పుడు ఏమవా బాగుండావా అంటే పళ్ళ 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 కన్నీళ్ళు రాలి పీడుస్తారు. ఏమి చేయాలి నాయన, నలుగురు కొడుకులు నాకు అన్నం పెట్టరు, వాళ్ళేమో పెద్ద పెద్ద గొచ్చిండ్లు, నాకు చిన్న గుడిసేసిచ్చిరప్ప కాడ రేకులతోనా, ఆ రేకుల గుడిసెలో ఉండామయ్యా నరసింహయ్య, ఏం చేయాలా అని ఏడుస్తారు. కాబట్టి ఇంకా కొంతమంది అయితే మన ఊర్లో అట్లా వాళ్ళు లేరులే, పాపం మంచి వాళ్ళు ఉన్నారు, వంతులేసుకున్నారు. కొంతమంది అయితే ఎట్లా 6 నెలలు పెద్దోనొద్దా, 6 నెలలు నడిపోనొద్దా, 6 నెలలు సన్నోనొద్దా, వంతులేసుకున్నారు కొంతమంది. మరి ఏం పొయ్యలేవా, నిన్నే అయిపోయి వంతు ఇంకా ఉండదు మా ఇంట్లోనే అని ఇట్లా వంతులేసుకున్న వాళ్ళు ఉండరు. కొన్ని ఊర్లోనైతే మన ఊర్లో అట్లా వాళ్ళు లేరు, చాలా మంచి వాళ్ళు ఉండరు. ఇట్లా నెల నెల వంతులేసుకునే వాళ్ళు ఉండరు. సంవత్సరం నిన్నటికే అయిపోయా సంవత్సరము, ఇంకా ఉండదు మీ అమ్మ మన ఇంట్లో అని రొంకు పెడతారు. ఇట్లా లేదమ్మా మన ఊర్లో లేరు అట్లా వాళ్ళు. కాబట్టి ఇలా చేయడం ధర్మమా? మరి అమ్మ తల్లి తండ్రి లేకుంటే మనకు జన్మ లేదు. వాళ్ళిద్దరూ ఉన్నంత వరకు ఆ తల్లి తండ్రి వాళ్ళ నుంచే మనకు ఈ శరీరము, వాళ్ళ నుంచే మనకు జన్మ వచ్చింది, మరి వాళ్ళ నుంచే మనకు ముక్తి లభిస్తుంది. మొట్టమొదటి చూడండి, తల్లి తండ్రి గురుడు దైవం అన్నారు. కాబట్టి మొట్టమొదటి స్థానము తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, 3వ స్థానంలో గురువు ఉన్నాడు, 4వ స్థానంలో దేవుడున్నాడు. కాబట్టి మనము తల్లిదండ్రిని గుర్తించాలి. నీకు ఆహారం ఎలా వచ్చింది? నీవు కడుపులో ఉన్నప్పుడు బొడ్డు ద్వారా నీకు ఆహారం ఇచ్చింది తల్లి. తెల్లటి ఎర్రటి తన రక్తముతో నీకు పాలు, పాలు ఎలా వచ్చినాయి తల్లికి? ఆమె రక్తము నుంచి పాలుగా తయారై తెల్లని పాలు నీకు ఆహారంగా ఇచ్చింది. నీవు కడుపులో తన్నినప్పుడు ఎంతో సంతోషపడిందంట. నా కొడుకు కదులుతూ ఉన్నాడు కడుపులో, నా కొడుకు కడుపులో తంతున్నాడని నీవు కడుపులో తన్నినప్పుడు ఎంతో సంతోషపడిందంట తల్లి. మరి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తావా నీవు? తల్లిదండ్రిని బాగా చూసుకున్నవారే తల్లిదండ్రిని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్లే పుణ్యాత్ములు. తల్లిదండ్రిని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్లే మానవులు, వాళ్లే పుణ్యాత్ములు అని చెప్తూ మళ్ళీ ఇప్పుడు మా తమ్ముడు ఇంకో ఆర్య మాటలకు కూలిగా మారి తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాలలో, ఊరు చివర ఒక గుడిసెలో అన్నం పెట్టే దిక్కు లేక అనాథలుగా వదిలేస్తా ఉన్నారు. అందులో పోయిన సంవత్సరం వరకు నేను బాధ్యుణ్ణి, కానీ ఆ రోజు తల్లి కనిపించే ప్రతి రాయిని అయ్యో దేవుడా నా కడుపున ఒక బంగారు బిడ్డను ప్రసాదించు అని వేడుకున్నందుకే ఈరోజు ఈ భూమి మడుగడ పైన మనం ఉన్నాం. ఆ రోజు వద్దు దేవుడా నాకు బిడ్డ అనుకుని ఈ భూమిపైకి వచ్చే వాళ్ళమా? ఒకసారి ఆలోచించండి. మరి ఆలు మాటలకు కూలిగా మారి అమ్మ నాన్నలను అన్నం పెట్టగా వదిలేస్తా ఉన్నాం. మరి ఆలుకి అమ్మకు ఎంత తేడా ఉంటుందో ఈ పాట ద్వారా తెలుసుకుందాం. మరిచేరు కొందరు నాలాంటి కొడుకులు మరిచేరు భలే 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 అమ్మను నాన్నను దూరం చేరు మరిచేరు కొందరు కొడుకులు మరిచేరు అమ్మను దూరం ముంచేరు భార్య మాటలకు కూలిగా మారి అమ్మను మరిచేరు అన్నా అమ్మను మరిచేరు అమ్మా నాన్నల మరిచేరు భలే భలే జన్మనిచ్చిన జన్మదాతలను క్షణములు మరిచేరు నడుమ వచ్చిన భార్య మాటకే విలువను ఇచ్చేరు జన్మనిచ్చిన జన్మదాతలను క్షణములు మరిచేరు నడుమ వచ్చిన భార్య మాటకి విలువను ఇచ్చేరు భార్య అడిగిన అర నిమిషంలో అన్నీ తెచ్చేరు భార్య అడిగిన అర నిమిషంలో అన్నీ తెచ్చేరు అమ్మ అడిగితే అన్నం పెట్టక అయ్యో అమ్మ అడిగితే అన్నం పెట్టక దూరం చేరు అమ్మను దూరం చేరు భార్య మాటలకు కూలిగా మారి అమ్మను మరిచేరు జన్మనిచ్చిన తన తల్లిని క్షణములు మరిచేరు కొందరు కొడుకులు మరిచేరు అయ్యో దూరం చేరు అన్నా అమ్మను మరిచేరు మీరు అమ్మను మరిచేరు రాళ్ళకు పూజలు చేశారు ఎన్నో నోములు నోచారు నీవు కడుపులో పుట్టాలంటూ పుట్టకు పాలు పోశారు చేస్తారు ఎన్నో నోములు నోచారు నీవు కడుపులో పుట్టాలని పుట్టకు పాలు పోశారు మరి పుట్టిన నీవు రాయిగా మారి అమ్మ గుండెను రాయిగా చేరి దేవా నీవు రాయిగా మారు అమ్మ గుండెను రాయిగా చేసి కసాయి కొడుకును కన్న తల్లికి కసాయి కొడుకును కన్న తల్లికి కష్టములెప్పుడు తీరునో కష్టాలెప్పుడు తీరునో ఈ కసాయి కొడుకును కన్న తల్లికి అయ్యో కష్టాలెప్పుడు తీరునో అమ్మకు కష్టాలెప్పుడు తీరునో భార్య మాటలకు కూలిగా మారి అమ్మను మరిచేరు జన్మనిచ్చిన కన్న తల్లిని క్షణములు మరిచేరు కొందరు వెనువలు మరిచేరు అమ్మను దూరం చేరు అమ్మను మించిన దేవుడు లేడని ఆర్యులు తెలిపారు అమ్మా అమ్మను మించిన దైవమే లేదని ఆర్యులు తెలిపారు కమ్మని పిలుపే అమ్మాని పిలిచిరి పెద్దలు ఈనాడు అమ్మను మించిన దేవుడు లేడని ఆర్యులు తెలిపారు కమ్మని పిలుపే అమ్మాని పిలిచిరి పెద్దలు ఈనాడు కోట్లు గడించిన కొనలేమయ్యా జన్మనిచ్చిన అమ్మను మనము అమ్మా గడించిన కొనలేమయ్యా అయ్యో లక్ష గడించిన కోట్లు గడించిన బంగారు గడించిన కొనలేమయ్యా కోట్లు గడించిన కొనలేమయ్యా జన్మనిచ్చిన అమ్మను మనము అమ్మను మరచిన వెదవలకు అమ్మను మరచిన కొడుకులకు అమ్మంటే తెలియదులే అమ్మ ప్రేమంటే తెలియదులే అమ్మను మరచిన వెదవలకు అయ్యో అమ్మను మరచిన కొడుకులకు అమ్మంటే తెలియదులే అమ్మ ప్రేమంటే తెలియదులే క్షణములు మరిచేరు కొందరు కొడుకులు మరిచేరు అమ్మను దూరం చేరు కొడుకులు మరి తేరు జన్మనిచ్చిన తల్లిని జనములు మరి తేరు దొందరు కొడుకులు మరి తేరు అమ్మా అమ్మా నవమాసాలు తొమ్మిది నెలలు ఉరిటి నొప్పుల బాధనుభవించి ఈ పుడమి పైకి జన్మనిచ్చిన తల్లి నీకు వేరే దండాలమ్మ అమ్మా